నమస్కారం, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి నమస్కారం గారు. అండి. చెప్పండి సార్, 69వ మనీ మంత్రాకు వచ్చేసాము. ప్రతి వీడియోలోనూ ఉత్సాహం కనపరిచేలాగా అంటే ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ ఇస్తున్నారు సార్ మీరు. నిజం చెప్తున్నాను, ఇవాళ ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే మీరు అది కాకపోయినా సరే ఒక మోటివేషన్ ఇస్తున్నారు స్టూడెంట్స్లోను యూత్లోను, దాని తర్వాత పండు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇంట్లో కూర్చొని కూడా ఓ ఇలా చెయ్యాలా, తంత్రస్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. దాని తర్వాత మహిళలు ఇంట్లో ఉండి వీడియోస్ చూసుకొని ఓహో ఈ విధంగా చెయ్యాలా అని, కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా నిజంగా మంచి ఇదైతే ఇస్తున్నారు ప్రతి దాంట్లోనూ. మీ మనీ మంత్రాలతో పాటు తంత్రా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని 69వ మనీ మంత్రాలో ఏం చెప్పబోతున్నారు? విజయవాడలో ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చేసి ఆమె అంది కదా, నాకు పిహెచ్డి చేశానండి, నా సబ్జెక్ట్లో నేను ఎంతో లోతుగా పరిశీలించి దాన్ని ఆవిష్కరించినప్పుడే దానికి పిహెచ్డి ఇస్తారు. పిహెచ్డి అంటే ఒక మేధావి జీనియస్ అని మనం గుర్తించడం అన్నమాట. కానీ మనీకి సంబంధించిన మీ వీడియోలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయండి. అసలు ఇప్పటికి కూడా ఎవరికి కూడా మనీ మీద ఇంత ఉంటుందా సబ్జెక్ట్ అనేది తెలియదు. అది తెలియజేసేందుకు మీకు కృతజ్ఞతలు అండి. ఎక్సలెంట్లీ, నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఇంత సబ్జెక్ట్ ఉందా మనీ మీద, ఇప్పటివరకు ఇదంతా ఎక్కడుంది అనే విషయంలో ఆశ్చర్యపోతున్నానండి. నేను ఖచ్చితంగా క్లాసుకు రావాలని వచ్చాను. అంటే ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే, ఒక మామూలు వ్యక్తి మనల్ని అభినందించినప్పుడు అంత గొప్పగా అనిపించదు. ఎందుకంటే అతనికి చిన్న మైండ్, పెద్ద సబ్జెక్ట్ అని తెలీదు, ఆయనకి ఇది ఆశ్చర్యం కలుపుతుంది. కానీ ఒక మేధావి మనని ప్రశ్నిస్తూ మనల్ని అభినందించినప్పుడు ఆ ఆనందమే వేరు, అది చెప్పలేని ఆనందం. ఎందుకంటే దాని మీద నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి గ్రిప్ ఉంది కాబట్టి అప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా కూడా చాలామంది మా క్లాస్కి ప్రొఫెసర్లు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సామాజికవేత్తలు కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నప్పుడు వాళ్ళకి డబ్బు లేక రారండి. డబ్బు లేక డబ్బు కోసం నా క్లాస్కి రావడం కాదు, వాళ్ళు ఎందుకు వస్తారంటే డబ్బు అంటే ఏంది, అసలు దాని స్వరూపం ఏంటి తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు. ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నా కొన్ని సమయాల్లో ఓడిపోవడం జరుగుతుంది, కింద పడిపోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద కూడా తెలుసుకోవడానికి మనం చాలా సబ్జెక్ట్ చెప్తుంటాం క్లాసుల్లో. ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు 2020లో అడుగు పెట్టబోతున్నారు. ఈ 2020కి నేను లాస్ట్ టైం 2019లో నా స్టూడెంట్స్ అందరికీ నేను 5 crores టార్గెట్ ఇచ్చానండి. ఈ ఇయర్లో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, మన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, క్లాస్లో చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ ఫాలో అవుతూ మీరు 5 crores సంపాదించాలి, ఖచ్చితంగా సంపాదించాలి. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టాలి, ఊరికే మేము సంపాదించామంటే కా అప్డేట్స్ పెట్టాలి. మ్యాక్సిమం చాలామంది రీచ్ అయ్యారండి, 5 crores కంప్లీట్ అయిపోయింది. రియల్ ఒక సామాన్య మహిళ గృహిణి కాడికి వెళ్ళి అసలు ఏమీ తెలియదు వాళ్ళకి, క్లాస్కి వచ్చారు. అందుకు ఏం చెప్తానంటే, ఎవ్రీ క్లాస్కు రండి, ఎవ్రీ క్లాస్కి ఫీజు ఉండదు, మీకు ఫస్ట్ మాత్రం ఫీజు ఉంటుందండి. ఎవ్రీ క్లాస్కి అయినా జస్ట్ బఫెట్కు 1000 రూపాయలు కట్టుకోవాలి, అది హోటల్ కట్టుకోవాలి. ఈ క్లాసులు కూడా మేము ఎక్కడ నిర్వహిస్తున్నాం, ఏదో టౌన్ హాల్లోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో నిర్వహించడం కాదండి. ఎందుకంటే మనం డబ్బు గురించి, రిచ్నెస్ గురించి చెప్తున్నాం. డబ్బు గురించి, రిచ్నెస్ గురించి చెప్పినప్పుడు ఆ రిచ్నెస్ వల్ల కనిపించాలి కాబట్టి మేము స్టార్ హోటళ్ళలో క్లాసులు పెడుతున్నామండి. అసలు ఆ యొక్క రుసుములో స్టార్ హోటల్లో క్లాస్ పెట్టడం అనేది అది అసంబద్ధం. అది అయినా సరే మేము ఏం చేస్తున్నామంటే అందరికీ ఆ రిచ్నెస్ తెలవాలి. ఎందుకంటే ఎన్నోసార్లు చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఈ స్టార్ హోటల్కి వెళ్ళాలనుకుంటారు కానీ మళ్ళీ ఏమనుకుంటారంటే, ఇది నా కోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం, మనకెందుకు లేని చెప్పేసి అలా పక్కకి వెళ్ళిపోతుంటారు మధ్యతరగతి వాళ్ళు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు కానీ, దిగువ తరగతి వాళ్ళు కానీ ఆ రిచ్నెస్ చూడాలి. దానికోసం మేము స్టార్ హోటల్లో క్లాస్ పెట్టడం జరుగుతుంది. ఆ రిచ్నెస్, ఆ షాండ్లియర్స్, ఆ లైటింగ్, అవన్నీ ఒక గమ్మతైనటువంటి అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు వాటిని అన్ని అనుభవిస్తున్నప్పుడు నేను కోటీశ్వరుని, నేను ఈ దానికి అర్హుణ్ణి అనే నమ్మకం అనేది కలుగుతుంది. అందుకోసం మేము స్టార్ హోటల్లో క్లాసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 2020లో మీరు ఒక మంచి ప్లాన్ వేసుకోవాలి. ఈసారి 2020లో నేను 10 crores ప్లాన్ ఇస్తున్నానండి అందరికి. 10 crores, 10 crores సంపాదించాలి అందరూ, వ్యూవర్స్కి కూడా, అందరు కూడా క్లాసుకు రండి. ఎలా చేయాలో నేను ప్లాన్ చెప్తాను, ఎందుకంటే చాలా లోతుగా చెప్పాల్సి ఉంటుంది, ఇక్కడ మనకు సమయభావం సరిపోదు, అన్నీ ఓపెన్ చేయడానికి ఉండదు. కాబట్టి ఈసారి మాత్రం 2020లో అందరు 10 crores సంపాదించాలండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అందరూ ఏమనుకుంటారంటే 10 crores అంటే దానికి ఎంత సాధన చేయాలి, ఎంత మెడిటేషన్ చేయాలి, ఎన్ని రోజులు కూర్చోవాలి అని భయపడుతుంటారు. అలాంటిది ఏం లేదు, మన సబ్జెక్ట్లో 100 రూపాయలు సంపాదించడానికి అంతే అఫిర్మేషన్, ఆ 10 crores కూడా అంతే అఫిర్మేషన్ అండి. ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ 10 దగ్గర మీరు ఏం చేస్తారంటే 10 crores పెడతారు అంతే, కానీ అఫిర్మేషన్ మాత్రం అంతే. దానికి ఎక్కువ చేయాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ రాత్రులు మేలుకోవాలి అట్లాంటిది ఏమీ లేదండి. ఎలాంటి కండిషన్స్ లేవు మన సబ్జెక్ట్లో. అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయండి,
ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకోండి, డబ్బు ఖర్చు పెట్టడం ముందు నేర్చుకోండి. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టినప్పుడే మన దగ్గరకు వస్తాయని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ఓ వ్యక్తి అన్నాడు కదా నా దగ్గర 3,000 నాకు శాలరీ, లేకపోతే 10,000 శాలరీ, ఈ 10,000 శాలరీలో నేను ఖర్చు పెట్టేస్తే మళ్ళీ నాకు ఎలాగ వస్తుంది అంటే నీకు అక్కడ అనుమానం అనేది మొదలైంది, ఎలా వస్తుంది అప్పుడు రాదు డబ్బు. మీరు ఖర్చు పెట్టి చూడండి ఎలా వస్తుంది, అదే వస్తుంది. ఎందుకంటే విశ్వం చూస్తుంది వీడు ఎంతవరకు సరిగ్గా ఉన్నాడు, అంటే సమాజానికి ఖర్చు పెడుతున్నాడా, కనీసం తనను తాను ఒక సాటిస్ఫాక్షన్ కోసం మనం ఖర్చు పెడుతున్నాడా లేదా. ఎవరు ఖర్చు పెడతారండి, డబ్బు ఉన్నవాడే ఖర్చు పెడతాడు, డబ్బు లేనివాడు ఖర్చు పెడతాడు. డబ్బు ఉన్నదని నువ్వు విశ్వాన్ని నమ్మించాలి. ఇక్కడ జరుగుతుంది అదే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఉన్నతులు, మీరు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఇస్తారు మీరు డబ్బు, మీ దగ్గర ఉన్నప్పుడే ఇస్తారు అంటే మీ దగ్గర డబ్బుతో కూడి ఉన్నారనే నిజాన్ని మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తున్నారు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఓహో వీడు బాగా ఖర్చు పెడుతున్నాడు, వీడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని ఒప్పుకున్నాడు కాబట్టి డబ్బు ఇతరులకు ఇచ్చాడు కాబట్టి వీడికి డబ్బు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాడు అవసరాలకి వాడు ఖర్చులకు నేను ఇవ్వాలి, ఎందుకంటే వీడు ఖర్చు పెట్టాడు అంటే మళ్ళీ నేను ఇవ్వాలి అనేది నమ్మి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు. అందుకే ఏమంటారు ఉన్న డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ ఎలా వస్తాయి, ఈ క్వశ్చన్ వద్దు, మీరు ధైర్యంగా ఖర్చు పెట్టండి, వచ్చేస్తాయి అంతే ఆటోమేటిక్గా, ఏదో రకంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఇంకేం చెప్పుకున్నాం, మనకు డబ్బు రావాలంటే డబ్బు ఇవ్వాలని చెప్పుకున్నాం, దానికోసం మనం గతంలో కూడా చెప్పుకున్నాం 10% తీయండి మీకు వచ్చిన దాంట్లో. మీరు ఒక 50,000 అప్పు తెచ్చారా, 5,000 తీసేయండి, తీసేసి పని చేయండి అంతే. గో సేవకు ఇవ్వండి, సమాజ సేవకు ఇవ్వండి, ఇంకా అన్నదానాలకు ఇవ్వండి. అంటే నీకు డబ్బు వచ్చింది అంటే కేవలం నీకోసం కాదు అది, ఇది బాగా గుర్తుంచుకోండి. అందరూ ఏమనుకుంటారంటే నా డబ్బు వచ్చింది నేనే ఖర్చు పెట్టుకోవాలి, కాదు. లేనివాడికి పంచడానికి ఆ యూనివర్సు కొన్ని లింకులు పెట్టింది అంటే నీకు వాళ్ళకి ఆ డబ్బు యొక్క పరిజ్ఞానం లేదు, లేనప్పుడు వాడు ఎలా బతకాలి, కాబట్టి ఆ పరిజ్ఞానం నీకు ఇచ్చింది, నీ ద్వారా వాళ్ళకి సేవ చేయాలి అప్పుడు వాడు కూడా బతుకుతాడు నీతో పాటు. ఇది మీరు ముందు గుర్తించి ఖచ్చితంగా మీరు 10% తీయండి. మీరు చూడండి మీరు ఎలా 10% తీసి పంచుతుంటారో అలా డబ్బు మీకు రావడం మొదలవుతుంది. డబ్బుకు సంబంధించిన అవకాశాలు బోలెడు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఒక శాలరీ చేస్తున్నారు, అంతకంటే ఇంకా మీకేం తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇలా చేయడం వల్ల అనుకోకుండా కొన్ని ఆఫర్స్ వస్తాయి, వేరే కొత్త బిజినెస్లో ఆఫర్స్ వస్తాయి. ఆ బిజినెస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు దాన్ని అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఈ శాలరీ కాకుండా అదనపు ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ దాంట్లోంచి కూడా మళ్ళీ 10% తీసినప్పుడు ఏమవుతుంది, ఇంకో బిజినెస్ అవకాశం వస్తుంది. ఇలా మెల్లిమెల్లిగా మీరు ఒక వ్యాపారవేత్త గుర్తించబడతారు. లేకపోతే అదే శాలరీ, అదే ముక్కిన జీవితము, అదే కుక్కిపోయిన జీవితము, అదే కుంజించిపోయిన జీవితాల్లోనే ఇరుక్కుపోయి చచ్చే వరకు అలాగే బతుకుతారు. ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేదు. అందుకే మీకు వచ్చిన ఇన్కంలో ఖచ్చితంగా 10% తీయండి, తీసేసి సమాజ సేవకు కానీ గో సేవకు కానీ ఇంకా ఏది మీకు తోస్తుంది మనం అలాగే చేయాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ సేవ ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక గోశాలకు ఇచ్చారు, మీకు గుర్తింపు ఏమి ఉండదు, ఎందుకంటే 100 మంది ఇస్తారు, దాంట్లో మీరు ఇస్తారు. మీ చుట్టుపక్కల సమాజంలో చాలామంది పిల్లలు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. కొందరు ఉన్నారు చాలా పేద పరిస్థితిలో ఉంటారు, అంటే మధ్యతరగతి ఉండి వాళ్ళకి ఆర్థికంగా చాలా కుంగిపోయి ఉంటారు, వాళ్ళు ఎవరిని అడగలేరు. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి కనుక్కొని వాళ్ళకి ఇవ్వండి, లేదా కనీసం పిల్లలకి ఒక స్కూల్లో పేద విద్యార్థులంటే పుస్తకాలు కొనివ్వండి, లేదంటే కనీసం నోట్బుక్స్ కొనివ్వండి. ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్న వాటికి మీరు చేసే అవకాశం ఉంది, మీరు ముందుగా దాన్ని గుర్తించండి. అలా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే మీరు అందరిలో గుర్తించబడతారు, దాంతోపాటు మీకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఆ సేవ చేసినప్పుడు వాళ్ళల్లో ఆనందం, వాళ్ళ కళ్ళల్లో తృప్తి ఏదైతే చూస్తారో అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు, ఫీల్ అయిపోయి ఇంకెక్కువ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత 10% ముందు తీసిచ్చేయండి. తీసిచ్చిన మరుక్షణం విశ్వం మీకు అంత రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. డబ్బు రావడానికి అతి సులభమైన మార్గం ఇదేనండి, ఇంతకంటే ఇంకా వేరే బోలెడు చెప్పుకోవచ్చు. అతి సులభమైన మార్గం ఏంటంటే డబ్బు ఇస్తే డబ్బు నీకు వస్తుంది, గుడ్డలు పంచితే గుడ్డలు నీకు వస్తాయి. ఇప్పుడు మేము ఈ ఒక చలికాలంలో బ్లాంకెట్స్ పంచుతున్నాం మా సంస్థ నుంచి, చాలామంది డొనేట్ చేశారు డబ్బులు కూడా మా సంస్థ నుంచి, కొన్ని డబ్బులు తీసుకొని మొత్తం ఈ చలికాలంలో రోడ్ల పక్కన ఉన్న వాళ్ళందరికీ మేము దుప్పట్లు పంచుతున్నాం. మీరు ఇంకెవరైనా మీరు కూడా పంచాలనుకుంటే మా సంస్థ వాళ్ళకి ఫోన్ చేయండి, మీ పేరు మీద కూడా అందరికీ పంచుతాం. మీకు వీలు కాకపోతే లేదంటే మీ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళకి మీరు పంచండి, ఈ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఏది కోరుకుంటే అది అవుతుందండి, దీంట్లో ఎలాంటి సంశయం లేదు. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో రాజులు ఏం చేశారంటే యజ్ఞయాగాదుల ద్వారా ఖర్చు పెట్టేవాళ్ళు, లేదా అన్నదానాల ద్వారా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా ప్రతి టెంపుల్లో కూడా అన్నదానాలు జరుగుతుంటాయి, వచ్చిన ఇన్కమ్ కొంత పర్సంటేజ్ తీసేసి. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఎన్నో సేవా సంస్థలు నడిపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు, దాని వెనకాల ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు, కానీ ఏదో మొత్తానికి మాత్రం సేవలు మాత్రం చేస్తున్నారు. ఈ సేవ చేయడం వల్ల మనకున్న డబ్బుని ఇతరులతో పంచుకోవడం వల్ల మనకు రెట్టింపు డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ పాటించండి. థ్యాంక్ యూ అండి. సో
తంత్ర ఏం చెప్తారండి? ఎస్, అక్కడ మనకి చాలామందికి గ్రహ దోషాలు బాగా ఉన్నాయి. అదొకటి ఒక, అది ఎలా అయిపోయిందంటే కొద్దిగా పరిస్థితి బాగాలేకపోయేసరికంటే ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోవడం. వెళ్ళిపోగానే వాళ్ళు ఏదో చెప్పేయటం, నీకు పలానా గ్రహ దోషం ఉంది, పలానా ఇది ఉంది అని చెప్తుంటారు. చెప్పినప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చేయడం జరుగుతుంది. ఇది ఎలా మారిపోయిందంటే కొందరికి వ్యసనలాగా కూడా మారిపోయింది. చాలామంది నా క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా అప్పటికి ఎంతో పోగొట్టుకున్నారు. ఆ గురుగారి దగ్గరని, ఈ స్వామీజీ దగ్గరని, జ్యోతిషుడి దగ్గరని, ఎంతోమంది దగ్గర ఎన్నో పోగొట్టుకున్నారు. చివరికి వస్తే నా క్లాస్కి వచ్చినాక వాళ్ళకి రియాలిటీ అనేది ఏంది, అసలు మనం ఎలా ఉండాలి, ఎందుకు ఇలా జరుగుతుందని పరిస్థితి తెలిసి ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నారు. సరే, ఆ క్లాసుకు రాని వాళ్ళ కోసం ఒక రెమెడీ చెప్తాను. అప్పుడు మీకు నవగ్రహాల్లో ఏ గ్రహం బాగాలేదు దానికి సంబంధించినటువంటి ధాన్యాలు ఉంటాయి. కుజగ్రహానికి ఒక ధాన్యం, లేకపోతే రాహుగ్రహానికి ఒక ధాన్యం. ఆ ధాన్యాలను ఏం చేస్తారంటే ఆ గ్రహానికి సంబంధించిన వారం, అప్పుడు సోమవారం అయితే చంద్రుడు అనుకున్నాం, మంగళవారం అయితే కుజుడు అనుకున్నాం, దానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉంటుందో ఒకరోజు నైట్ మీరు ఒక కిలో పావు తీసుకొని దాన్ని నానబెట్టండి. రాత్రి నానబెట్టేసి తెల్లవారు, ఇప్పుడు కుజదోషం అయితే కుజ సంబంధించిన గ్రహం ఏదైతే మంగళవారం రోజు మార్నింగ్ వెళ్ళి ఆవుకు తినిపించండి. నానబెట్టాలి రాత్రి, డైరెక్ట్ తినిపించడం కాదు, రాత్రి నానబెట్టాలి. దానికి సంబంధించి నానబెట్టేసి మళ్ళీ తెల్లారెళ్ళి ఆవుకు తినిపించండి. ఇలా ఏ గ్రహానికి సంబంధించినటువంటి మీకు సరిగ్గా లేదో పరిస్థితి, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని మనం రాత్రి నానబెట్టేసి వృద్ధున ఆవుకు తినిపించే ప్రయత్నం చేయండి. గ్రహశాంతి జరిగి మీ యొక్క జీవితంలో సాఫీగా చెల్లడం జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.